ఎందుకు వెనక్కి వెనక్కి పోతా? ఏ ఐస్, ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందరసలో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగర్తలు మన ఇంటికి అంటేసావు, అస్సలు సెట్ అవ్వ ఐస్. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. Hospital chudagane konja excite ayya. Ah, paravaledandi. By the way, I am Daniel Arukkiraj. Telusandi. Nice to meet you, Dalapati. You are Dalapati. So, Mrs. Bhargav, I think you should do the honors. Ayyo, nenu enduku? Randi, vellesam. Pilustunnanu. Randi. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కల, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు ప్రశంసలన్నీ నా కాదు, మీ యొక్క దళపతి నా కోసం. ప్లీజ్. నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసెళ్తాను. ఓ మనిషికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కూడు, గుడ్డ, నీళ్ళు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది, దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ తన కాడికి వచ్చేవాళ్ళు నలుప, ఎరుప, పొట్ట, పొడుగా, ఉన్నోడా, లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదేవిధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. డాక్టరయ్య అట్ట చేస్తారన్న నమ్మకం నాకుంది. కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్. అవునవును. ఏమైంది సార్? డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తావా? దిస్ ఇస్ నాట్ ద రైట్ సార్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్. ఓకే. ఏంటి, ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి. డాక్టర్ దళపతి, మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS 3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫ్రిబ్రేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే చాలు. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి, ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మరి ఇంకేంటి? విజయ్ భార్గవ్.
చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్న. దుర్కి గురజాల రెంటచింతల ఊరుల్లో ఈడకొచ్చి చూపించిపోతారన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడా, మంచి హస్తవసన పేరు సంపాదించాడను. నిజంగానా? నీ వల్లే అన్న. ఏంది యవనం తిరగబెట్టిందా? పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అద్దిరిందే. మన ఆసుపత్రిలోనే కళ్ళాపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక స్వామి అంటూ వీరభద్రుని ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడు అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్ కూసినవే. మీ సర్వీస్ ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. చెల్లికమ్మ కూడా తీసుకోకుండా ఈడ అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది? మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుళ్ళు లాంటి ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకి పెట్టండి. మీకు దండాలయ్యా. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మళ్ళీనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టచ్చు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా. మరి ఏంటి తప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం. ఇదిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది, మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. అసూ అసూ